జలుబు చేసినప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోయి ఊపిరాడక ఇబ్బంది పడడం మనకు అనుభవమే. అయితే జలుబు చేయకున్నా ముక్కులో బిరడా పెట్టినట్టుగా ఉంటే, సరిగా ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ఉంటే, అందుకు ముక్కు లోపల గోడలో సమస్య కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ముక్కు లోపల గోడ వంకరగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాజల్ సెప్టమ్గా పిలిచే ఈ సమస్యకు సర్జరీ ఒకటే మార్గమని చెబుతారు డాక్టర్లు. ముక్కు దూలంలో వంకరకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ముక్కు దూలం ఎలాంటి వంకరలు లేకుండా కోటేరులాగా నిటారుగా సూటిగా ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ముక్కు దూలం అటో ఇటో వంకరగా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల బయటకు కనిపించే సౌందర్యానికి వచ్చే చిన్నపాటి నష్టాన్ని పక్కన పెడితే, అంతకంటే ముఖ్యంగా అది అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల శృతిమించిన గొరక మొదలుకొని తరచుగా ముక్కు బ్లాక్ అవ్వటం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా రావటం సంభవిస్తుందని డాక్టర్లు చెబుతారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, దీన్ని ముక్కులో బోను వంకర అంటామన్నమాట. ఈ ముక్కులో సెప్టము బేసిక్గా కార్టిలేజినస్ పోర్షను, అంటే సాఫ్ట్ పోర్షన్ అంటాము, వెనక భాగంలో బోనీ పోర్షన్ గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ సాఫ్ట్ పోర్షన్లో కానీ హార్డ్ పోర్షన్లో కానీ రెండిట్లో ఎక్కడైనా కూడా మనకు బోను వంకర ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఆ ముక్కులో స్పర్స్ అంటాం, అంటే బోను స్ట్రైట్గానే ఉంటుంది కానీ ఎగస్ట్రా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఎస్పెషలీ బోనీ పోర్షను, కార్టిలేజినస్ పోర్షన్లో స్పర్స్ అంటాం, అవి రావచ్చు. కొంతమంది ముక్కులో కాడల్ పోర్షన్ ఫ్రంట్ భాగంలో ఓ పక్కకు బోన్ తిరిగి ఉంటుంది షార్ప్గా, వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కొంచెం ముక్కు పైకెత్తంగులోనే ఓ పక్కకు బోన్ ఉన్నట్టు. దీన్ని కాడల్ డీవియేషన్ ఆఫ్ ద సెప్టమ్ అంటామన్నమాట. మనకి ముక్కు బోను ఆ ఫ్రంట్ భాగం ఆఫ్ కార్టిలేజినస్ పోర్షన్, దాంట్లో ఎక్కువగా క్వాడ్రాంగులర్ కార్టిలేజ్ ఉంటుంది, అట్లానే వెనక భాగంలో స్ట్రైట్ బోన్ ఉంటుంది అన్నమాట, పర్పెండికులర్ ప్లేట్ ఆఫ్ ఎథమాయిడ్ అంటాం. ఈ రెండింటి నుంచి సాధారణంగా ఈ ముక్కులో బోను వంకర ఉంటుంది అన్నమాట. చాలామందికి ఏంటంటే ముక్కులో బోను వంకర ప్రాబ్లం ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేస్తాం, అంటే ముక్కు గాలి తీసుకోవటం ఇబ్బంది కానీ, జలుబు ఎక్కువసార్లు రావటం కానీ, అలానే వీళ్ళకి ముక్కులోంచి గొంతులోకి సెక్రీషన్స్ వస్తా, కొండ నేలకు వెనక భాగంలో మంటగా ఉండటం, అట్నే దగ్గు రావటం, ఇరిటేషన్ రావటం, గొంతులో ఏదో పట్టేసినట్టు ఉండటం జరుగుతుంది అన్నమాట. ఈ మధ్యలో ఈ పొల్యూషన్స్ ఎక్కువైన తర్వాత, మనం అర్బన్ ఏరియాలో చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ కానీ వెహికల్ పొల్యూషన్ కానీ ఎక్కువైన తర్వాత చాలామందిలో ఏంటంటే ముక్కులోంచి గొంతులోకి ఏదో కారుతున్నట్టు ఉందండి, గొంతులు ఏదో పట్టేసినట్టుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఉంది అంటారు. ఇలాంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఎక్కువ మందిలో ముక్కులో బోను వంకర ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు మెయిన్గా పోస్ట్ నేసల్ డ్రిప్ కంప్లైంట్ అన్నమాట, దాంతోపాటు ముక్కులో బోను వంకర కూడా ఉంటుంది. కొంతమందిలో తుమ్ములు కూడా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చాలామందికి ఏంటంటే చిన్నప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ నుంచి కూడా ముక్కులో బోను వంకర జరిగి ఉండొచ్చు. అలానే ఇప్పుడు కొంతమందికి మిడిల్ ఏజ్, అంటే 40-50 ఇయర్స్ అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది కూడా మెయిన్గా ఏంటంటే ఈ బోను వంకర అనేది చాలా రోజు ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ 40-50 ఎస్పెషలీ ఫిమేల్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, అలానే బయట పొల్యూషన్ వల్ల కానీ, విటమిన్ డి డిఫిషియన్సీ, ఇప్పుడు ఏంటంటే చాలామందిలో విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డిఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీలో కొద్దిగా రెసిస్టెన్స్ తగ్గి ముక్కులో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ చేయటం వలన ఈ ముక్కులో బోను వంకర తెలుస్తుందన్నమాట. ఇలా మల్టిపుల్ ప్రెజెంటేషన్స్తో వస్తుంది ఈ ముక్కులో బోను వంకర అనేది, మనకి ఎండోస్కోపీ విధానంలో కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎండోస్కోపీ విధానంలో క్లియర్గా తెలుస్తే ముక్కులో ఎంత బోను వంకర ఉంది, ఆల్మోస్ట్ పక్కన టచ్ అయిందా, కంప్లీట్గా క్లోజ్ అయిందా, మోర్ దాన్ 50% క్లోజ్ అయిందా అనేది. ఎక్కువ మంది సిమ్టమ్స్ మోర్ దాన్ 50% బోన్ వంకర ఉన్నప్పుడు వస్తుంటుంది. అలానే 100% యాక్యురేట్గా చెప్పని అవసరం లేదు, ఎందుకంటే ఒక్కోసారి 30-40% ఉన్న టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉందనుకోండి, వాళ్ళకి స్ట్రెస్ నుంచి కానీ, హార్మోనల్ చేంజెస్ ఫిమేల్స్లో కానీ, అలానే ఎలర్జీ నుంచి కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది కూడా అవుతుంది అన్నమాట.
అలానే ఈ బోను వంకర ఉన్నోళ్ళలో జలుబు ఎక్కువసార్లు చేస్తున్నట్లయితే వాళ్ళకి సైనస్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరికైనా ముక్కులో బోను వంకర ఉన్నప్పుడు ఎండోస్కోపీతో పాటు సిటీ స్కాన్ కూడా ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఆ బోను వంకరతో పాటు సైనసైటిస్ కూడా కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాస్తో కూస్తో ముక్కు దూలం వంకరగా ఉండటం అనేది అందరిలో కనిపించేదే. అయితే ముక్కు దూలం వంకర మరీ తీవ్రంగా ఉండి అది ముక్కులో శ్వాసను అడ్డుకోవటం, ముక్కులో తరచుగా రక్తం కారటం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అదే పనిగా రావటం లాంటివి సంభవిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ముక్కు దూలం వంకర అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ముక్కు చివర ఉండే ఎముక భాగం మాత్రమే వంకరగా ఉండటం. రెండోది, ముక్కు దూలం పూర్తిగా ఎస్ ఆకారంలో ఉండటం. ఇలా ముక్కు దూలం వంకర కావటానికి కారణం కాన్పు సమయంలో కానీ లేదంటే వేరే సందర్భాల్లో కానీ ముక్కుకు ఏదైనా ప్రమాదం సంభవించటం వల్ల ఇలా ముక్కు దూలం వంకరగా తయారవుతుందని డాక్టర్లు చెబుతారు. ఈ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత దీనికి వచ్చేసి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే బోను వంకర ఉంటే మనకు సర్జరీ అనండి. దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకి ఆ బోను వంకర వల్ల క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అది క్రానిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, క్రానిక్ అలర్జిక్ మ్యూకోజల్ హైపర్ట్రోఫీ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజుల నుంచి ముక్కు ప్రాబ్లం ఉండటం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లం సైనసైటిస్ ప్రాబ్లం లోపలికి వెళ్ళి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి, ఆస్టియోటైటిస్ వచ్చి, ఫేషియల్ పెయిన్ వచ్చే దాకా కూడా వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు అన్నమాట. అంటే ఇది కామన్, వెళ్ళే మనకు బోన్ వంకరం నుంచి వచ్చింది, కొద్దిగా జలుబు ఉంది అనుకుంటాను, కానీ మనకు లోపలేమవుతుందంటే ఆస్టియోటైటిస్, ఆస్టియోమైలైటిస్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనకు లోపల యాస్పర్జిల్లస్, మ్యూకార్మైకోస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సడన్గా వస్తారు, ముఖం అంతా నొప్పి వస్తుంది, చూపు దగ్గర ఇబ్బంది అవుతుంది, అలానే తలనొప్పి ఎక్కువ వస్తుందని. అలాంటి వాళ్ళు సిటీ స్కాన్ చేయంగానే ఆ లోపల సాఫ్ట్ టిష్యూ డెన్సిటీ, దాంతోపాటు ఫంగల్ సైన్స్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఫంగస్ ఉన్నట్టు. సో నెగ్లెక్ట్ చేయటం మంచిదిగా. అలానే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ముక్కు బోను వంకర ఉన్నట్లయితే వీళ్ళు పాలిప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బోను వంకర ఉన్న సైడు, రెండో సైడు కూడా ఏమవుతుందంటే ఆ జలుబు నుంచి సీలేర్ యాక్టివిటీ కొద్దిగా తగ్గటం వలన ఈ ఫంగల్ స్పోర్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ మిడిల్ మియాటల్ ఏరియాస్లోనూ, ఇదమైల్డ్ రీజియన్లోనూ ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయి అక్కడ నుంచి పాలిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సాధారణంగా ఈ బోను వంకర ఉన్న వాళ్ళలో పిల్లల్లో యూజువల్ ప్రజెంటేషన్ ఏంటంటే ముక్కులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడో, రైట్ సైడో, లేదా ఒక్కోసారి రెండు సైడ్ నుంచో బ్లీడ్ అవుతూ ఉంటుంది. పిల్లల్ని మనం ఎగ్జామినేషన్ చేసినట్లయితే బోను వంకర ఉంటుంది అన్నమాట. యూజువల్గా మేము చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే ముక్కును గిల్లొద్దు, ముక్కును పిండొద్దు, అలానే చల్లటి వాతావరణానికి ఎక్కువ పోనీయొద్దు, జలుబు రాకుండా చూసుకోండి అని చెప్తాం. అలానే వీళ్ళు కొంచెం ముక్కులో కూడా నీళ్లు కొట్టుకోమని చెప్తాం. ఎందుకంటే బోను వంకర ఉన్న సైడు ఎండిపోవటం వలన పక్కులు ఫామ్ అయ్యి దురదొచ్చిలు ముక్కు గిల్లంలోనే బ్లడ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా వాటర్ ఫ్లడ్ చేసుకోమని చెప్తాం అనమాట, ముక్కును హైడ్రేట్ చేయమని చెప్తాం అన్నమాట. అలానే ఎవరికైనా ఎక్కువ కాటరైజ్ అవుతుంటే మటుకి ఫస్ట్ కెమికల్ కాటరీ విధానం ద్వారా దాన్ని కోయాగ్లేట్ చేస్తాం. చాలామంది పిల్లల్లో అది తగ్గిపోతుంది. అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా బ్లడ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఆ లేజర్ ద్వారా, ఆ కాటరీ ద్వారా కోయాగ్లేట్ చేయటం కానీ, లేదంటే ఆ సెప్టోప్లాస్టీ చేయటం కానీ జరుగుతుంది అన్నమాట. మిడిల్ ఏజ్ ఎల్డర్ పీపుల్ అయితే మటుకి సాధారణంగా వీళ్ళకి జలుబుతో కానీ, ముక్కు మూసుకుపోవటం కానీ ఇబ్బందితో వస్తారు. మీరు ఎలాంటి వరి అవసరం లేదు. దీన్ని సింపుల్గా ముక్కులో లోపల నుంచి లోపలే మనకి ఏదైతే న్యాచురల్ హోల్స్ ఉన్నాయో దాంతో మనం కరెక్ట్ చేయవచ్చు. దాంతోపాటు సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా అదే సిట్టింగ్లో మనం కరెక్ట్ చేసినట్లయితే వీళ్ళకి సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది, ఆ ముక్కు బోన్ వంక నుంచి వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. బేసిక్గా నేసల్ హైజీన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ముక్కు బోన్ వంకర సరి చేసిన తర్వాత కానీ, సైనస్ సర్జరీ చేసిన తర్వాత కానీ నేసల్ హైజీన్ అంటే మనం దుమ్ము దులికి వీలైనంత దూరంగా ఉండాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నట్లయితే ముక్కులు క్లీన్ అవుతూ ఉంటాయి. అలానే జలనీతి విధానం ద్వారా ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలానే కొంచెం వెంటిలేషను, కొంచెం ఎండ ఉన్నప్పుడు మనం బయట వాకింగ్ జాగింగ్ చేసినట్లయితే బాడీ వార్మప్ అయ్యి ముక్కులో ఉన్న సెక్రెషన్స్ కూడా పోతూ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుంటా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూజువల్గా ఈ ముక్కులో సైనస్ ప్రాబ్లం కానీ, బోను వంకర కానీ, కండ పెరగటం కానీ, పాలిప్స్ కానీ పూర్తిగా మనం నయం చేయవచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండటంతో పాటు గురక ఉండటం, ముక్కులు నిరంతరం బ్లాక్ అయి ఉండటం,
ముక్కులో రక్తం కారటం, సైనసైటిస్ బాధలు తరచుగా వేధిస్తూ ఉండటం అనే లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య మందులతో తగ్గేది కాదు కాబట్టి డాక్టర్ని సంప్రదించి తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవటం అవసరం.